ఆ ఇంకోటి ఏమంటుంది నా జిల్లాను నేను అభివృద్ధి చేసుకుంటా ఎక్కువ నిధులు తెచ్చి పనులు చేపిస్తా మక్తల్ నాగర్ కర్నూలు కొడంగల్ కు కృష్ణా నీళ్లు అడ్డుకోవాలని చూస్తే పాలమూరు కష్టజీవుల చెమట చుక్కల్లో కొట్టుకుపోతారు ఏ కంపెనీ వచ్చినా ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది మహబూబ్ నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి అంతకుముందు కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నప్పుడు కనిపించని చెప్పులు సీఎం రేవంత్ సీఎం తీరుపైన భక్తుల ఆగ్రహం అబ్బా పోతేడేమో చెప్పులు వేసుకొని పోయాండు మూతవరి వచ్చేటప్పుడేమో చెప్పులు ఇడిచి వచ్చిండంట మరి గుళ్ళేడ్స్ వచ్చినా అవ పోయి ఏమంటున్నాడు ఫస్ట్ చూద్దాం నా జిల్లా నేను అభివృద్ధి చేసుకుంటా అంటే మీరు చేస్తేనేమో సంసారం అవతలోడు వాడు చేస్తేనేమో గతంలో ఏమన్నారు మీరు గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట మీ జిల్లాలే మీ నియోజకవర్గాలు మీ జిల్లాలే అభివృద్ధి చేసుకుంటారా అని చెప్పేసి మాట్లాడి నేను మరి అలా నీ జిల్లా నీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటావా మా నల్గొండను అభివృద్ధి చేయవా చేయవా ఖమ్మంను అభివృద్ధి చేయవా మిగతా మిగతా జిల్లాలను అభివృద్ధి చేయవా హైదరాబాద్ని ఎందుకు ఆగం చేస్తున్నావు మూసినదిని ఏదో మూసినదిని మురికి తీసేస్తా అని చెప్పేసి ఆ మూసి వాళ్ళందరినీ నేను బుల్డోజర్ కింద పెట్టి తొక్కిస్తాను ఎట్లా అంటున్నావు నువ్వు అంటే నువ్వు చేస్తేనేమో మంచి ఇతరులు చేస్తేనేమో షెడ్డ ఆయన జిల్లాలో ఆయన అభివృద్ధి చేసుకుంటా అంట ముఖ్యమంత్రివి జిల్లాకు ముఖ్యమంత్రివా లేకపోతే రాష్ట్ర మొత్తానికి ముఖ్యమంత్రివా తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రివే కదా ఓన్లీ పాలమూరుకు కొడంగల్కే ముఖ్యమంత్రివి కాదు కదా ఆల్రెడీ కొడంగల్కు నీ అన్న ఆల్రెడీ వెళ్తానే ఉన్నాడు మొత్తము దే రాష్ట్రం అంతా నువ్వు ముఖ్యమంత్రివి నా నియోజకవర్గానికి నా జిల్లాకే ఎక్కువ నిధులు తీసుకుపోతా అంటే ఇక ఎవడు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ వాళ్ళే డెవలప్ అయితే మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి ప్రజలే ఆలోచన చేసుకోవాలి ఇట్లాంటి తరిక ఉన్నది చెప్పులతో గుడిలోకి సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి ఆలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్పులతో బయటకు రావడము వివాదానికి దారితీసింది తోటి నేతలు కార్యకర్తలు భద్రతా సిబ్బంది ఎవరు చెప్పులు ధరించకపోవడము ఆయన ఒక్కరే చెప్పులేసుకొని ఉండడం చర్చనీయాంశంగా మారింది చెప్పులతో కురుమూర్తి ఆలయంలోకి వెళ్ళిన వెళ్లారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాలమూరు వాసులకే గాక ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు కొండ భక్తులకు కొంగు బంగారమైన కురుమూర్తి స్వామిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి రెండు వందల శాతం దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు ముంగళవాడు దేవుడితోనే ఎప్పుడు పంతం పెట్టుకోకూడదు నువ్వు ఒట్లేసినావు అందరు దేవుళ్ళ మీద ఒట్లేసి నేను ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేస్తా ఉన్నావు చెయ్యకుండా అట్లనే దేవుళ్ళ మీద మోసం చేసినావు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు చెప్పులు వేసుకొని పోయి దేవుళ్ళని అవమానపరుస్తా ఉన్నావు ఆ గుళ్ళని అది చేస్తా ఉన్నావు అంటే మిగతా వాళ్ళందరూ భక్తులందరూ పిచ్చోళ్ళు నువ్వు ఒక్కనవే మోచేవారి వాళ్ళందరూ తెలియదు చెప్పులు వేసుకొని పోవాలని లోపలికి నువ్వు ఒక్కరివే వేసుకొని పోయినావు అనమాట ఎవరి పాపం వాళ్ళకే వాళ్ళకేపాటికే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా పెట్టుకుంటావా నువ్వు పెట్టుకుంటావే నువ్వు రెండు రోజులైనా అయితే దేవులను కూడా తిడతాడు ఇప్పుడు ఎట్ట రాజకీయ నాయకులను ఎట్లా తీర్తున్నాడు ఆయన